హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో అవకాడో శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది సూపర్ రిచ్ ఫుడ్. అవకాడో హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. హై ఇన్ క్యాలరీస్, హై ఫైబర్ కంటెంట్, హై ఫ్యాట్ కంటెంట్, పర్టికులర్లీ మోనోసాచురేటెడ్ ఫ్యాట్, అంటే మంచి కొలెస్ట్రాల్, మన బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం అవకాడో శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అవకాడోని తీసుకొని కట్ చేసి మధ్యలో ఉన్న నట్ను తీసివేయాలి. పైన ఉన్న తొక్కు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు అవకాడో ముక్కలు వేసుకోవాలండి. అవకాడో లోపల మెత్తగానే ఉంటుందండి. ఇప్పుడు ఫోర్క్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అవకాడో ముక్కల్ని మెత్తగా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం మిరియాల పొడి, అలాగే నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 eggs పగలగొట్టి వేసుకోవాలండి. నెక్స్ట్ అందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాండీని పెట్టుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 bread slices పెట్టి పైన 1 tablespoon నెయ్యిని కానీ బటర్ను కానీ అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ వీట్ బ్రెడ్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మిల్క్ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. రెండో వైపు కూడా టర్న్ చేసి నెయ్యిని అప్లై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అవకాడో పేస్ట్ని దీనిపైన పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన చీజ్ లేయర్ని పెట్టుకోవాలండి. తర్వాత లెట్యూస్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్ ఆమ్లెట్ని పెట్టుకుందాం అండి. దానిపైన శనగ కట్ చేసుకున్న కీరా ముక్కలు, అలాగే చెర్రీ టమాటో స్లైసెస్, తర్వాత ఆనియన్ ముక్కలు. ఇలా 1 by 1 పెట్టుకున్న తర్వాత పైన ఫైనల్గా మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలండి. ఒకవైపు టోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి టోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అవకాడో శాండ్విచ్ రెడీ. మీరు ఇలా కనుక చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ బసంతి కుకింగ్ ట్రెండ్స్.